నకరేకల్ పట్టణంలో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. పట్టణ కేంద్రంలో కార్యకర్తలతో కలిసి ప్రజాప్రతినిధులు హోలీ ఆడారు. ఎమ్మెల్యే వేముల వీరేశంతో తెలంగాణ పిసిసి రాష్ట్ర ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి హోలీ సంబరాల్లో పాల్గొన్నారు. రాష్ట్రం ఏర్పడి 100 రోజులు అవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు రాత్రింబవళ్లు కష్టపడుతూ ప్రజల కష్టాలను దూరం చేస్తున్నారని, మీ జీవితాల్లో ఆనందాలు నింపుతున్నారని కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో ఎంతో అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ హోలీ పండుగతో అందరం సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు. కార్యక్రమం ముఖ్యంగా హోలీ పండుగ, రంగుల పండుగ. ఈ పండుగ మన మీ అందరు ఏదైతే మార్పు రావాలని కోరుకొని కాంగ్రెస్ కి ఓటేసి ఇక్కడ మా అన్న వేముల వీరేశం అని బ్రహ్మాండమైన మెజార్టీ అంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులందరికంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈ హోలీ పండుగ నాడు ఇక్కడికి వచ్చినటువంటి కాంగ్రెస్ నాయకులు పేరు పేరున, అలాగే సంఘంలో ఉన్నటువంటి నాయకులు, అన్ని సంఘాల నాయకులకు మరియు ప్రజలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మీకు హోలీ శుభాకాంక్షలు కూడా మరొకసారి తెలియజేస్తున్నాను. నేను కూడా ఈరోజు పొద్దున మోత్కూరులో ఒక ఆలయంలో పూజలు నిర్వహించుకొని శాలిగవరారం పోతున్న సమయంలో వీరేశ్ అన్నకు ఫోన్ చేస్తే మా దగ్గర మంచి హోలీ కార్యక్రమం జరుగుతుంది, ఒక 5 నిమిషాలు వచ్చిపో అని చెప్పిండు. ఇట్లా దారిలో పోతుండు కానీ ఇంత మంచి కార్యక్రమం చూస్తాను.